டாபிக் தான் ஃபேமிலி கேமரா எடுத்து సంవత్సరాల నుంచి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ ఈ ప్రాంతం కానీ చూస్తే ఒక మార్పు కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ మార్పు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే ఈరోజు తిరుమలలో ప్రశాంతత కానీ భద్రత కానీ పరిశుభ్రం కానీ చాలా బాగుంది. ఈరోజు మొత్తం చూసిన తర్వాత చాలా ఆనందం అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇంకా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని ఈ ఆలయం యొక్క పవిత్రతని ప్రపంచ దేశాలకి సాటి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ముందుకుంటుంది. ఈరోజు చిత్తూరు జిల్లాకి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జిగా నియమించారు. ఈ జిల్లాని అభివృద్ధి బాటలో నడిపించడానికి, ఈ జిల్లాలో పార్టీని అభివృద్ధి చేయడానికి నేను సాయశక్తుల కృషి చేయడమే కాకుండా ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో, ఏవైతే గత కొద్ది రోజుల నుంచి అభివృద్ధి జరగకుండా ఉన్నాయో అవన్నీ ముఖ్యమంత్రి గారి యొక్క సహకారంతో, స్థానిక మంత్రి గారు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులందరి సహకారంతో ఈ జిల్లాని, తెలుగుదేశం పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేస్తాను. ఈరోజు రవాణా శాఖ బాధ్యతలు నేను స్వీకరించాను. యాక్సిడెంట్స్ రాష్ట్రంలో పూర్తిగా తగ్గాలి. చాలామంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే నేను వచ్చిన తర్వాత ఈరోజు యాక్సిడెంట్లు నిరోధించడానికి, భద్రతని పటిష్టం చేయడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు తయారు చేసి ఈరోజు అమలు చేస్తున్నాం. సేఫ్టీ గురించి ఎక్కువగా ప్రచారం చేయడమే కాదు, ఈరోజు యాక్సిడెంట్స్ కూడా గణనీయంగా తగ్గించే విధంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. ప్రతి జిల్లాకి 8 టీమ్స్ ఏర్పాటు చేశాం. పోలీసు నుంచి 5, ట్రాన్స్పోర్ట్ నుంచి 3, 8 టీమ్స్ నిరంతరం కూడా రోడ్డు మీద ఉండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని ఈరోజు యాక్సిడెంట్స్ పూర్తిగా జరగకుండా అనేక విధాల కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు ఏదైతే మన కడప చిత్తూరు మార్గంలో ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి ఈరోజు వరల్డ్ బ్యాంక్ సహాయంతో 9 వెహికల్స్, కొత్త వెహికల్స్ కూడా ఈరోజు మేము జెండా ఊపి కింద ప్రారంభిస్తున్నాం. అవి ఎక్స్క్లూజివ్గా యాక్సిడెంట్స్ మీద ఎక్కడైతే వరల్డబుల్ పాయింట్స్ ఉన్నాయో దాని మీద స్టడీ చేసి వారికి ఎడ్యుకేట్ చేసి యాక్సిడెంట్లు తగ్గించడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం. దీంతోపాటుగా బడుగు బలహీన వర్గాలు రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. చాలా కులాలు ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిని అందరినీ గుర్తించాం. 38-39 కులాలు, 137 కులాలు బలహీన వర్గాలు ఉన్నా సరే 37 కులాలు ఇంతవరకు ప్రభుత్వ దృష్టిలో రాకపోయింది. అటువంటి వారిని అందరినీ కూడా గుర్తించి వారిని మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాగా, బ్యాక్వర్డ్ కులాలుగా వారికి ఒక సొసైటీని కూడా ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా సహాయం చేసి అటువంటి వారికి సేవ చేస్తే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతని పూర్తిగా నిర్వహించడానికి అన్ని విధాలు కృషి చేస్తారు. రవాణా శాఖ కానీ, ఆర్టీసీ శాఖ కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నమాట, అందరికీ తెలిసిందే. అంటే గతంలో ప్రయత్నాలు చేసినా సరే నెరవేరలేదు. నేను మంత్రి అయిన తర్వాత బడుగు ముందుకు వేసి 10వ తారీఖు ఏదైతే తెలంగాణ
ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వారు ఉన్నతాధికారులందరికీ విజయవాడకు ఆహ్వానించాను. మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఒకసారి కూర్చొని చర్చించుకుందాం. మనం పరిష్కరించుకోగలిసినవి ఏవైనా ఉంటే వెంటనే పరిష్కరించి రెండు రాష్ట్రాలకి మేలు జరుగుతుందని చెప్పి ఒక అడుగు ముందుకేయడం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రేపు 10వ తారీఖున మరి విజయవాడలో మీటింగ్ చేసి పెండింగ్ ఇష్యూలన్నీ కూడా ఇప్పటికీ ఐడెంటిఫై చేసి ఒక్కొక్క దాని మీద ఆ మినిస్టర్ గారు, నేను, వాళ్ళ అధికారులు, మేము కూలంకుషంగా చర్చించి పరిష్కరించవలసినటువంటివన్నీ కూడా పరిష్కరించడానికి ఎల్లుండి సమావేశం నిర్ణయించారు. విభజన సమస్యలు చాలా ఉన్నాయి. 9th 10th షెడ్యూల్స్ కానీ, ఈరోజు ఎంప్లాయీస్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికే 1-2 సమావేశాలు పెట్టాం. మనం ఒక సమావేశం జరగవలసింది, అసెంబ్లీ సమావేశాల దృష్టి వాయిదా పడింది. ఇప్పటికీ ఐడెంటిఫై చేశాం, వారు కూడా సానుకూలంగా ఉన్నారు, మేము కూడా సానుకూలంగా ఉన్నాం. ఇది ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ ఉండాలి, నిరంతరం ఈ సమస్యలు, ఈ ఇబ్బందులతో ఎప్పుడూ వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఐడెంటిఫై చేశాం. పోలీసుల విషయం కానీ, టీచర్స్ విషయం కానీ, ఏవైతే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ విషయంలో కానీ ఐడెంటిఫై చేశాం. నెక్స్ట్ సమావేశం కొన్నింటికి పరిష్కారం చూపడానికి ఏర్పాట్లు చేసుకుని జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాం. స్వామి సేవ చేయడానికి నార్త్ ఇండియనా, సౌత్ ఇండియనా, ఆ ఊరా, ఈ ఊర అనేది ఉత్పన్నం కాకూడదు. ఎవరైనా సరే భక్తిభావాలతో సేవ చేయాలి. ఎవరైనా సరే ఆఫీసర్ నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఇటువంటి దాన్ని కొంచెం చేయకూడదు అనేది నా భావన. ఎందుకంటే సేవ చేయడానికి ఫలానా వ్యక్తి ఉండాలి, ఫలానా వ్యక్తి ఉండకూడదని ఎక్కడా లేదు. భక్తిభావంతో సేవ చేయాలి. సేవ చేసినటువంటి ఎటువంటి వ్యక్తి అయినా సరే ఈవోగా పనిచేసేందుకు అర్హులు. అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. దాన్ని కామెంట్ చేయడం అనేది ఆయన వ్యక్తిగతం, దాన్ని నేను ఏమి విమర్శించదు. మీరు చూసారు, నేను అదే అంటున్నాను, టీడీపీ మార్క్ అనేది ఎప్పుడూ కనిపిస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో ఎప్పుడు టీటీడీ నిరంతరం విమర్శలతో ఎప్పుడు ఉండేది. ఈరోజు విమర్శలు అనే పదం ఎక్కడా లేదు. నేనేదో మంత్రిగా చెప్పడం కాదు, మీరు నిరంతరం ఇక్కడ ఉంటున్నారు. పరిశుభ్రత కానీ, డిసిప్లైన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా నీట్గా దర్శనం, స్వామి భాగ్యం కల్పించి మళ్ళీ పంపించే విషయంలో ఎక్కడ కూడా లేదు. ఇదేదో మనం చెప్పుకోవడం కాదు, పబ్లిక్ నిరంతరం కూడా చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే తిరుమలకి పవిత్రత ఉంటుంది, ఈ రకంగా జరుగుతుందని ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. కాబట్టి అటువంటి విమర్శలు సహజంగా జరుగుతాయి, దాన్ని మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా మనందరం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ పౌరులు, ముఖ్యంగా తెలుగు పౌరులందరూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా సరే దాన్ని రాజకీయాలకు అతీతంగా సహకరించవలసినటువంటి అవసరం ఉంది. రాజకీయాలు ఎలక్షన్లప్పుడు రాజకీయాలు చేసుకోవాలి తప్ప, ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంది. మనం ఎవ్వరం కోరుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు. రాజధాని లేదు, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పరిశ్రమ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు. ఇటువంటి రాష్ట్రాన్ని 3 సంవత్సరాల్లో మీరు కానీ, నేను కానీ, ప్రజలు కానీ ఎవరు ఊహించలేదు. ఊహించిన విధంగా మిగిలినటువంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలతో ధీటుగా మనం పోటీ పడుతున్నాం. దీన్ని ఇంకా కష్టపడి మన రాష్ట్రంలో ఉంటే పెద్దలు వాళ్ళతో పెట్టుబడులు పెట్టించాలి, మన దేశంలో ఉంటే వాళ్ళతో పెట్టుబడులు పెట్టించాలి. ఇప్పటికే సిఏఏ సదస్సులు 2 పెట్టాం, 100,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకొచ్చారు. ఈరోజు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం ప్రథమ స్థానంలో ఉన్నాం. ఈరోజు వరల్డ్ బ్యాంక్ సర్వే చేస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎక్కడ అనుకూలమైనటువంటి ప్లేస్ ఉందంటే ఆంధ్రప్రదేశ్ అని ఏదో మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడితే మనకు మంచి జరుగుతుంది, ప్రభుత్వ సహాయం అందుతుందని చాలామంది వస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు అమెరికా వెళ్ళారు. అమెరికాలో చాలామంది తెలుగు వాళ్ళే. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువగా పెట్టిన తర్వాత ఇక్కడ చదువుకొని, ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయిన తర్వాత వాళ్ళు అమెరికాకి వెళ్ళి ఆర్థికంగా చాలా బలపడిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఒకసారి మన రాష్ట్రానికి ఆహ్వానించేది, కొత్త రాష్ట్రం, మీ సహకారం కూడా ఉండండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ, తెలుగు వారి వల్ల మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, మీరు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని ఈరోజు అమెరికాకు వెళ్తే దీన్ని కూడా రాజకీయం చేయడం, దీన్ని కూడా తప్పుడు ఈమెయిల్స్ ఇచ్చి ఈరోజు తెలుగు వారి యొక్క గౌరవాన్ని ఈ రకంగా కించపరచడం అనేది ఏ రాజకీయ పార్టీకి, ఏ ఒక్క వ్యక్తికి మంచిది కాదు. నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను, ఎప్పటికైనా సరే ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయం గురించి మనం మాట్లాడదాం. అంతవరకు కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. ఎవరికి తోచిన విధంగా వారైనా సరే ఇంకొక దేశంకి వెళ్ళమని చెప్తున్నాం.
ఈరోజు ప్రభుత్వం వరకు ప్రభుత్వం చేస్తుంది, రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. మీరు కూడా ఇతర దేశాలకు వెళ్ళండి, మీరు కూడా వెళ్ళి మీకు తెలిసినటువంటి ఏవైనా ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరైనా పెద్ద పెట్టుబడులు పెడితే వారిని కూడా ఆహ్వానించండి. ఈరోజు చంద్రబాబు నాయుడు అయితే ఎవరైతే పెట్టుబడులు పెడితే ఏ రకంగా సహాయం అందిస్తామో ప్రతిపక్ష పార్టీ వెళ్ళి వారు కూడా ఇండస్ట్రీలు ఆహ్వానించి మన దగ్గర పెట్టుబడులు పెడితే వాళ్ళకు అటువంటి సహకారం అందిస్తాం. కాబట్టి ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఈ సమయంలో ఉండకూడదనేది నా భావన. నిన్న నేను చాలా బాధపడ్డాను, ఈమెయిల్ ద్వారా తప్పుడు సమాచారం ఇచ్చి ముఖ్యమంత్రి గారికి అమెరికాలో వస్తున్నటువంటి ఈరోజు ఆ యొక్క మంచి పేరుని అక్కడ ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఈ రకంగా నీరుగార్చడం అనేది మంచి విషయం కాదు. దాని మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఎవరు ఈమెయిల్స్ పెట్టారు దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా ఏదో పక్షపూరితంగా కాదు, రాష్ట్రం యొక్క పేరు పోయినప్పుడు ఎవరైనా స్పందించాలి కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం స్పందిస్తుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.